మూడోదిగా మెలకువగా ఉండాలి. మెలకుగా ఉండాలంటే నిద్రపోకుండా ఉండమని అర్థం కాదు, కానీ అపవాది మన జీవితంలో సంధిస్తున్న ప్రతి అగ్నిబాణాన్ని సమర్థంగా ఎదుర్కోవాలి. మొదటి పేతురు రాసిన పత్రిక 5:8 నిజంగా ఎవరు మింగుదురాని గర్జించు సింహం వలె అపవాది మనల్ని బ్రెంగటానికి వస్తూ ఉన్నాడు. మరణం మన కిటికీలు ఎక్కుతూ ఉంది. అనేకమైన భయంకరమైన పరిస్థితులు ప్రపంచంలో చోటు చేసుకుంటా ఉన్నాయి. మనలో ఉన్న ప్రేమను దొంగిలించడానికి, మనలో ఉన్న ఆత్మీయతను దొంగిలించడానికి, మనలో రక్షణను దొంగిలించడానికి సాతాను నిత్యము ప్రయాసపడతా ఉన్నాడు. మనల్ని సత్యం నుంచి వేరు చేయడానికి నిత్యము కూడా అపవాది ప్రయాసపడతా ఉన్నప్పుడు మనం మెలకుగా ఉండాలి. గర్జించు సింహం వలె ఎవరు మింగుదురాని తిరుగుతూ ఉన్నాడు. ఏమాత్రం యామరపాటుగా ఉన్నా, ఏమాత్రం మనం తొత్తురపాటుగా ఉన్నా, ఏమాత్రం కూడా అలర్ట్గా లేకపోయినా సాతాడు వస్తాడు, మన జీవితాన్ని కబళిస్తాడు. అందుని బట్టి యిర్మీయా గ్రంథంలో ఒక మాట ఉంది, బాకానాదం వినబడుచున్నది కదా, యుద్ధ ఘోష నీకు వినబడుచున్నది కదా నా ప్రాణమా. ఇక్కడ తన ప్రాణంతో భక్తుడు చెప్పుకుంటా ఉన్నాడు, బాకానాదం మీకు వినిపిస్తుంది కదా, యుద్ధ ఘోష నీకు వినిపిస్తూ ఉంది కదా. ఎస్, అంత్య దినాల్లో బాకానాదము, కావలి వారు బాకానాదాన్ని ఊతా ఉంటారు. కావలి వారు అంటే దేవుని సేవకులు. నాలాంటి దేవుని సేవకులు కావలి వారు అయితే వారు బాకాన్ని తీసుకుని ఊతా ఉన్నారు, దేవుని స్వాతను అందిస్తూ ఉన్నారు. వినపట్లేదా నా ప్రాణమా, వినపట్లేదా ప్రియ సహోదరుడా, యుద్ధ ఘోష నీకు వినపడుచున్నది కదా. నిజంగా భయంకరమైన యుద్ధ వాతావరణం ప్రపంచ దేశాల్లో అలుముకుంటా ఉంది. కరోనా వైరస్ గురించి మాట్లాడాలంటే ఈ COVID-19 అటువంటి పాండమిక్ డిసీజ్ చాలా మంది చెప్తా ఉన్నారు, మూడో ప్రపంచ యుద్ధం తెచ్చేటువంటి ప్రమాదం కన్నా, మూడో ప్రపంచ యుద్ధం తెచ్చేటువంటి నష్టం కన్నా ఈ యొక్క పాండమిక్ డిసీజ్ అనేటువంటి COVID-19 తెచ్చినటువంటి ప్రమాదము, ఈ యొక్క నష్టము చాలా గొప్పదని చాలా మంది చెప్తా ఉన్నారు. యుద్ధ వాతావరణమే, కలవరము, ఆందోళన, అభద్రతాభావం, నిజంగా మనిషి జీవితంలో ఏ విధమైనటువంటి కాన్ఫిడెన్స్ లేదు, నమ్మకం లేదు, ఎవరు నమ్మాలో తెలియట్లేదు, ఎవరికి షేక్ హ్యాండ్ ఇవ్వాలో తెలియట్లేదు. ఇండియాలో కాదు వేరే దేశానికి వెళ్ళిపోదాం అంటే కూడా అక్కడ కూడా భద్రత లేదే. ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి కార్యాలు జరుగుతూ ఉన్నాయి. భయంకరమైన అభద్రతాభావం, అనిశ్చిత వాతావరణం ప్రపంచంలో అలుముకుంది. ఇలాంటి పరిస్థితుల్లో మనం మెలకుగా ఉండాలి, ప్రార్థన చేయాలి, దైవ చిత్తానుసారంగా మన జీవితాన్ని ముందుకు కొనసాగించాలి, మన రక్షణ మనం కాపాడుకోవాలి. నిజంగా గుడ్ న్యూస్ ఏంటంటే ఉగ్రత దినమున దేవుడు మనం రక్షిస్తాడు. కాబట్టి ప్రియ దైవ జనాంగమా, మీ జీవితంలో దేవుడు మీకు తోడుగా ఉంటాడు. ఈ రోజున యేసుప్రభు 2వ రాకడ సూచన జరుగుతూ ఉన్నప్పుడు, అంత్య దినాల్లో మనం ఉన్నప్పుడు, అన్నిటి అందం సమీపిస్తూ ఉన్నప్పుడు ఈ రోజున మనం బాధపడనక్కర్లేదు, మనం చింతించనక్కర్లేదు, మన జీవితంలో కలవరపడనక్కర్లేదు. ఎందుకు తెలుసా? మనము యేసుప్రభు రక్తంలో మన ప్రతి పాపాన్ని కడుక్కున్నాం, గొర్రెపిల్ల రక్తంలో మన ప్రతి పాపాన్ని ఉతుక్కున్నాం. కాబట్టి మనకు భయం అక్కర్లేదు. నిజంగా యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తే నువ్వు ఈరోజు భయపడనక్కర్లేదు. ఎటువంటి పాండమిక్ డిసీజ్ వస్తున్నా, ఎటువంటి భూకంపాలు కలుగుతున్నా, సునామీలు కలుగుతున్నా, గ్లేసియర్స్లో ఉన్నటువంటి ఆ మంచు కరిగిపోతున్నా, భయంకరమైనటువంటి అగ్ని పర్వతాలు పేలిపోతున్నా, ఆ యొక్క ఓజోన్ లేయర్ తూట్లు పడుతున్నా సరే, ఇలాంటి సందర్భాలు వింటా ఉన్నప్పుడు నిజంగా యేసుక్రీస్తు ప్రభుని ఎరిగినటువంటి వ్యక్తివైతే దేవుడు ఈ భయంకరమైనటువంటి కార్యాల నుంచి నన్ను రక్షిస్తాడు, నిన్ను తప్పిస్తాడు. రక్షింప నేరకు ఉన్నట్లు యెహోవాస్తుతం కూర్చోకాలేదు, విన నేరకు ఉన్నట్లు ఆయన చెవులు మందం కాలేదు. నిన్ను రక్షించడానికి దేవుడు కూడా ఎల్లప్పుడూ కూడా సమర్థుడే. యేసు ప్రభు వారు రక్షక నామదేడికి కనుకొచ్చాడు. ఆయన పాపము నుంచి మాత్రమే కాదు మనం రక్షించడం, భయంకరమైన పరిస్థితుల నుంచి ఆయన రక్షిస్తాడు, శాపము నుంచి మనం రక్షిస్తాడు, ధర్మశాస్త్రం నుంచి వచ్చే ఆ శాపం నుంచి మనం రక్షిస్తాడు, భయంకరమైనటువంటి నిత్య నరకాగ్ని నుంచి మనం తప్పించి మహాశ్రమ నుంచి కూడా దేవాదేవుడు మనం రక్షిస్తాడు. 2వ రాకడలో 2 ప్రాముఖ్యమైన ఘట్టాలు ఉన్నాయి, ఒకటి రహస్య రాకడా, ఇంకొకటి బహిరంగ రాకడా. యేసుప్రభు రహస్యంగా ఆయన వచ్చి మనల్ని అందరినీ కూడా తీసుకువెళ్ళిపోతారు. ఎవరైతే యేసుప్రభు రక్తంలో వారి ప్రతి పాపాన్ని కడుక్కుని రక్షణ పొందుతారో, రక్షణ నిశ్చయత ఎవరికైతే ఉంటుందో వారు యేసుక్రీస్తు ప్రభు యొక్క రహస్య రాకడలో వారు ఎత్తబడతారు. ఆ తర్వాత 7 మహాశ్రమల కాలము ఈ యొక్క భూలోకంలో ఉంటుంది. ఆ మహాశ్రమల కాలం నుంచి కూడా మనం తప్పించబడతాం. యూ డోంట్ హ్యావ్ టు వరీ ఫర్ ఎనీథింగ్. నువ్వు కలవర పడనక్కర్లేదు. యేసుక్రీస్తు ప్రభుని వెంబడిస్తున్న వ్యక్తివైతే, రక్షణ పొందిన వ్యక్తివైతే, పాపక్షమాపణ పొందిన వ్యక్తివైతే నిజంగా నువ్వు భయపడనక్కర్లేదు. దేవుడు నీతో ఉంటాడు, సదాకాలం నేను మీతో ఉంటాను దేవుడు వాగ్దానం చేశాడు. ఐ విల్ బి విత్ యు ఫర్ ఎవర్ అండ్ ఎవర్ మోర్. అంతము వరకు నేను మీతో ఉంటాను, ముదిమి వచ్చి వరకు ఎత్తుకుంటాను, మిమ్మల్ని అద్దరికి నడిపిస్తాను, మెట్టలు తత్రిల్నా పర్వతాలు కూలినా నా కృప నిన్ను విడిచిపోదు. మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ. ఐ విల్ లవ్ యూ విత్ ఎవర్ లాస్టింగ్ లవ్. కృంగిపోద్దు ప్రియ సహోదరుడా, అనారోగ్యాలతో ఉన్నావా, కృంగిపోద్దు. దేవుని సన్నిధిలో ప్రార్థించు, ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది. నీ రోగం ఏదన్నా కావచ్చు, ఆ దీర్ఘకాలిక రోగం కావచ్చు, దేవుడిని స్వస్థపరుస్తాడు. నీ జీవితంలో గొప్ప కార్యాన్ని దేవుడు జరిగించి ఉన్నతమైన స్థానంలో నిలుపుతాడు. కాబట్టి కలవరపడద్దు, చింతపడద్దు,
డిప్రెషన్లోకి వెళ్ళిపోద్దు. దేవునందు విశ్వాసం. నా ప్రాణమా, నువ్వేలా కృంగి ఉన్నావు, నీలో నువ్వు ఎందుకు తొందరపడుచున్నావు? దేవుని ఎందు నిరీక్షించు. దేవుని నీ పక్షాన ఉండగా నీకు విరోధి ఎవరు? కాబట్టి ఈ యొక్క వాక్యం ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా ధైర్యపరచడానికి, ఈ వాక్యం ద్వారా మీరు ఎంతగానో ధైర్యపరచబడడానికి దేవుడు కృప చూపుతా ఉన్నాడు. దేవుని హృదయాన్ని సమర్పించండి, దేవునికి మీ జీవితాన్ని సమర్పించండి, రక్షణ పొందండి. యేసయ్య అని పాపని అన్ను క్షమించండి, రక్తము చెతన ప్రతి పాపాన్ని కడగండి అని ప్రభు సందులో వేడుకుంటే ఆయన రక్షించి పరిశుద్ధాత్మని నీకు ఒక వరంగా ఇచ్చి ఈ లోకంలో బ్రతుకుతున్నంత కాలము సంతోషాన్ని, ఆనందాన్ని, సమాధానాన్ని దేవుడు ఇస్తాడు, ఉన్నతమైన స్థానంలో నిలుపుతాడు. యేసయ్య నిన్ను మార్చగలిగినటువంటి నీ రోగము, నీ యొక్క వ్యసనము, నీ యొక్క పరిస్థితి ఎంత భయానకంగా ఉన్నప్పటికీ దేవుడిని స్వస్థపరచగలడు. కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని నీవు మంచి తీర్మానం తీసుకో. నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు. మీకోసం చిన్న ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. తల్లవంచండి.